హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కాసల్ పేరు కలెక్షన్ గోల్డ్ది షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ది అన్నమాట. జస్ట్ మీకు డిజైన్ షేర్ చేయడం కోసం ఇది నేను వీడియో చేస్తున్నాను. కాసల పేరు అంటే మీకు తెలిసిందే కదా, మన అమ్మమ్మలు జేజమ్మల కాలం నాటి నుంచి కాసల పేరు అంటే చాలా ఫేమస్ అనమాట. అదొక ట్రెడిషనల్ నగ కింద అయిపోయింది. సో ఈ కాసల పేరుని కాసుమాల లేకపోతే కాసల పేరు అని కూడా అంటారు. సో ఇంకా నేను మీతో దాని వెయిట్ ఎంత అండ్ ఈ కాసల పేరు ఎక్కడ తీసుకున్నారు, దాని డీటెయిల్స్ ఏంటి అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ముందుగా నేను మీకు చైన్ అంతా చూపించేస్తాను. ఇది కాసల పేరు హారం అంతా. ఫస్ట్ మీరు చూసేయండి, ఆ తర్వాత లాకెట్ ఎంత పడింది, చైన్ ఎట్లా ఉండింది అనేది ఫుల్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తాను. అది వచ్చేసి లాకెట్, లాకెట్ పైన వచ్చి ఇంకొక చిన్న ఫ్లవర్లా వచ్చింది. సో అదంతా కాసల పేరు అనమాట. ఫస్ట్ మీరు మొత్తం ఒకసారి చైన్ చూసేయండి, కాసల పేరు హారం ఎట్లా ఉంది అనేది నేను మీతో తర్వాత అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో కాసులు వచ్చేసి ఒక్కొక్క దానిపైన అట్లా ఉండింది అండ్ కాసుల పైన ఇంకొక డిజైన్ అనేది వచ్చింది. చైన్ ప్యాక్ చైన్ వచ్చేసి కూడా గోల్డ్. అండ్ చూసారు కదా, టోటల్గా కాసుల పేరు హారం అనేది వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేసి లాకెట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. లాకెట్ చూసారు కదా, చాలా బాగుంది, అలాగే చాలా వెయిట్ కూడా ఈ లాకెట్. అండ్ లాకెట్ మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం కమలంలో కూర్చున్నట్టుగా ఉంది. అండ్ లాకెట్ కింద అంతా చుట్టూరు వచ్చేసి గోల్డ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ రూబీ స్టోన్స్ అవన్నీ. సో టోటల్గా దాని కింద కూడా ఒక బుట్టలాగా వేలాడుతుంది. టోటల్గా ఈ పెండెంట్ వెయిట్ వచ్చేసి నియర్లీ 20 grams పైనే ఉంటుంది. మధ్యలో ఫ్లవర్ చూసారు కదా, దానిపైన లాకెట్ పైన ఆ ఫ్లవర్లో ఉండేది కూడా రూబీ స్టోనే అనమాట. సో నియర్లీ ఈ కాసల పేరు హారం వచ్చేసి 65 grams పైనే ఉంటుంది, 65 grams కొంచెం పైన ఎక్కువగానే ఉంటుంది. ఇందులో ఈ లాకెట్ వెయిటే నియర్లీ 20 grams పైనే ఉంటుందంటే మీరు చూసుకోండి, చాలా చాలా వెయిట్ ఇది. అండ్ చూసారు కదా, గ్రీన్ అండ్ రెడ్ కలర్ రూబీ స్టోన్స్ అన్నీ చాలా బాగున్నాయి చూడ్డానికి. ఒక్క హారం వేసుకుని మీరు ఫంక్షన్కి రెడీ అయితే చాలు. అండ్ లాకెట్ చూసారు కదా, ఇంకా పైన కాసుల చైన్ చూద్దాము. ఆ లాకెట్ పైన కూడా ఇంకొక ఫ్లవర్ లాంటి డిజైన్ ఉంది, దాని మధ్యలో రూబీ స్టోన్ ఉంది. ఇంకా కాసుల్ని చూడండి, ప్రతి కాసు మీద లక్ష్మీదేవి ప్రింట్ ఉంటుంది. అలాగే కాసుల పైన కూడా ఒక రౌండ్ కలర్ సర్కిల్లో దానికి ఒక కొంకిలాగా వచ్చి టోటల్ కాసుల పేరు చైన్ మొత్తం ఇదే డిజైన్తో వచ్చింది. మీరు చూడండి అక్కడ గ్రీన్ అండ్ పింక్ రెడ్ కలర్ రెడ్ మ్యాక్సిమం రెడ్ లాగానే కనిపిస్తుంది. సో టోటల్గా ఆ పక్కన చైన్కి ఈ పక్కన కూడా కాసులు అనేవి ఒకదానిపైన ఒకటి వచ్చి లక్ష్మీదేవి ప్రింట్ తోటి ఉన్నాయి. అలాగే దానిపైన చైన్ చూసారా, అది మెడ వరకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ చైన్ అనమాట. సో బోత్ సైడ్స్ కాసుల పేరు అనేది లక్ష్మీ కాసులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. అలాగే ప్రతి లక్ష్మీ కాసుకి లక్ష్మీదేవి విగ్రహం పైన ప్రింట్ అనేది ఉంది. చూసారు కదా, చూడ్డానికి చాలా బాగుంది. అలాగే వెయిట్ మీరు ఏ ఫంక్షన్స్కి ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఇది ఒకటి పెట్టుకుని దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే చాలు, ఇంకా మీరు వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి వెయిట్ కూడా అలానే ఉంది, 65 grams. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంది ఈ లక్ష్మీ కాసు చైన్ని. మొత్తానికి 65 grams పైన పట్టింది. ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలర్స్లో ఆర్డర్ ఇచ్చి చేయించింది అనమాట. సో చూసారు కదా, మీకోసం డిజైన్ ఒకసారి ఫుల్గా చూపిస్తాను చూడండి.
చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.